సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. ఎందుకంటే గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో మనకి ద బీస్ట్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండి, అంటే ఒక చిన్న మ్యాచ్ ఉండి ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్. అండ్ గాయస్, ఈ మ్యాచ్లో ఓన్లీ 8-9 సెకండ్స్లో ద బీస్ట్ కోఫీ కింగ్స్టన్కి ఓడిపించేసినారు అండ్ న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిపోయినారు. కానీ గాయస్, ఈ మ్యాచ్ అయిపోగానే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోతే రెమిస్టేరియోది. అండ్ గాయస్, రెమిస్టేరియోతో పాటు అక్కడ రెమిస్టేరియో ఫ్రెండ్ కేన్ విలాస్కర్స్ వచ్చినారు. అండ్ కేన్ విలాస్కర్ని చూసి ద బీస్ట్ భయపడిపోయినారు, షాక్ అయిపోయినారు. అండ్ కేన్ విలాస్కర్స్ రింగ్లో వచ్చి ద బీస్ట్ పైన అటాక్ చేయగానే ద బీస్ట్ రింగ్లోకి బయట పారిపోయినారు. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ అయిపోగానే మీరు చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, అన్న అసలు ఈ కేన్ విలాస్కర్స్ ఎవరు అసలు ఈయన చూసి ఎందుకు ద బీస్ట్ భయపడిపోయినాడు అని మీలో చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే మీరు చాలామంది తెలుసు ఆల్రెడీ అసలు కేన్ విలాసర్స్ ఎవరు, బట్ మీలో 50% మంది తెలియదు, అందుకే మీలో చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, అన్న అసలు కేన్ విలాస్కర్స్ ఎవరు, అసలు ద బీస్ట్ ఎందుకు భయపడ్డారని. సో చూడండి గాయస్, కేన్ విలాస్కర్స్ ఇంకెవరు కాదు, కేన్ విలాస్కర్స్ ఒక యూఎఫ్సీ ఫైటర్. అండ్ 2010లో కేన్ విలాస్కర్స్ ద బీస్ట్కి ఓన్లీ ఒకటి ఒక రౌండ్లో ఓడిపించేసినారు. ఆన్ గాయస్, కేన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ 2010లోనే ఫస్ట్ రౌండ్లోనే ఓడిపించేసినారు. సో అందుకనే ద బీస్ట్ కేన్ విలాస్కర్స్ని చూసి భయపడిపోయినారు, ఎందుకంటే బ్రాక్ లెస్నర్ కెరియర్లో ఎవరు బ్రాక్ లెస్నర్కి ఇంత తొందరగా ఓడిపోయలేదు, ఓన్లీ కేన్ విలాస్కర్సే ఫస్ట్ రౌండ్లో ద బీస్ట్కి యూఎఫ్సీలో ఓడిపించినారు. సో అందుకనే గాయస్, ద బీస్ట్ షాక్ అయిపోయినారు. అండ్ కొంచెం అంటే ఎక్కువ ఏం భయపడలేదు ద బీస్ట్, జస్ట్ కొంచెం షాక్ అయినారు అండ్ ఆ షాక్లోనే కొంచెం భయపడిపోయినారు. సో గాయస్, కేన్ విలాస్కర్స్ ఇంకెవరు కాదు, ఒక యూఎఫ్సీ ఫైటర్. అండ్ ఇలా మధ్యలో మనకి ఇంతకుముందే మంచి రైవల్ చూడని దొరికింది 2010లో. సో గాయస్, ఇప్పుడు అంటే మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో అసలు కేన్ విలాస్కర్స్ ఎందుకు అటాక్ చేసినారు ద బీస్ట్ పైన. సో చూడండి గాయస్, ఈరోజు స్మాక్ డౌన్ అయిపోగానే మనకి రెమిస్టేరియో అండ్ కేన్ విలాస్కర్స్ ఒక చిన్న ఇంటర్వ్యూ చూడొకింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో కేన్ విలాస్కర్ సేమ్ ఇదే క్వశ్చన్ అడిగినారు, అంటే ఇదంతా ఏం జరుగుతుంది, అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని కేన్ విలాస్కర్కి అడిగినప్పుడు కేన్ విలాస్కర్స్ ఆన్సర్ ఇచ్చినారు. చూడండి, ద బీస్ట్ లాస్ట్ వీక్ రాలో, అంటే ఈ వీకే రాలో రెమిస్టేరియో అండ్ రెమిస్టేరియో కొడుకు పైన అటాక్ చేసింది నేను చూసినాను. అండ్ ద బీస్ట్ చాలా పెద్ద తప్పు పని చేసినాడు, చాలా పెద్ద తప్పు చేసినాడు అండ్ బీస్ట్ చేసింది రాంగ్, సో అందుకే నేను ద బీస్ట్కి పనిష్మెంట్ ఇవ్వడానికి వచ్చినానని కేన్ విలాస్కర్స్ చెప్పినారు. అండ్ గాయస్, అప్పుడే రెమిస్టేరియో చెప్పినారు, ద బీస్ట్ నన్ను అండ్ నా కొడుకుని కొట్టినాడు అండ్ కేన్ విలాస్కర్స్ ఇంకెవరు కాదు, నా ఫ్యామిలీ మెంబరు, మేము ఫ్రెండ్స్, సో అందుకనే కేన్ విలాస్కర్స్ నా గురించి వచ్చినాడని రెమిస్టేరియో చెప్పినారు. సో గాయస్, దీని అర్థం ఏంటంటే రెమిస్టేరియోకి హెల్ప్ చేయడానికి కేన్ విలాస్కర్స్ వచ్చినారు. అండ్ మనకి అంటే గాయస్, ఇప్పటి వరకు అయితే ఇలా మధ్యలో మ్యాచ్ కన్ఫామ్ కాలేదు, అంటే ద బీస్ట్ వర్సెస్ కేన్ విలాస్కర్స్ మధ్యలో మనకి ఇంకా మ్యాచ్ కన్ఫామ్ కాలేదు. బట్ గాయస్, ఒకవేళ అయితే ఇలా మధ్యలో మ్యాచ్ మనకి చాలా తొందరలో చూడడానికి దొరుకుతుంది. సో గాయస్, ఇప్పుడు మీ డౌట్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి కదా, అయినా మీ మనసులో ఏమైనా డౌట్స్ ఉంటే మీ నాకు కామెంట్స్లో అడగండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెం ఏమైనా వస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్, బాయ్.